ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్లకు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయన్నారు వైసీపీ నేత తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించారు ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే వారికే ఆయన ఆశీస్సులు ఉంటాయని వ్యాఖ్యానించారు అదృష్టం కొద్దీ తెలుగు రాష్ట్రాలకు మంచి ముఖ్యమంత్రులు దొరికారని కితాబు ఇచ్చారు ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కొనసాగిస్తున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారన్నారు తెలుగువారి కష్టాలు తీర్చడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అహర్నిశలు కష్టపడుతున్నారని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు లేని మహా వ్యక్తి ఎన్టీఆర్ గారు ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆయన చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు పాతబడిపోదు ఆయన ఆత్మ అందరి మధ్య తిరుగుతూ తెలుగువారి మధ్య ఒక ప్రబోధాన్ని ఒక స్ఫూర్తిని ఒక మంచితనాన్ని రేకెత్తించడానికి అది ప్రయత్నం చేస్తూ ఉందని చాలా మంది నమ్ముతున్నారు నేనైతే ఇక నాకు ఆయన భిన్నంగా ఉన్నారని నేను ఎప్పుడు అనుకోల నాలో ఒక స్వరూపంగా కలిసిపోయి ఆయన ఉన్నారు నేను ఆయన వేరు కాదు ఒక అద్వైతంగానే ఉన్నాం మేమిద్దరము అందుకనే ఆయన స్ఫూర్తి నాకు అడుగడుగు నన్ను నిలబెట్టి ఇన్ని సంవత్సరాలు 25 ఏళ్ల పోరాటాన్ని ఒక స్త్రీగా ఇన్ని కష్టాలు ఒంటరిగా ఎదుర్కొన్నాను అంటే మరి ఆయన నా భర్త స్ఫూర్తి వల్లే ఆయన నాలో ఉండబట్టే నాతో ఉండబట్టే నేను ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను